ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో అనేది విద్య ప్రాప్తి కొరకు ఉద్యోగ ప్రాప్తి కొరకు తర్వాత ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోవటం కోసం అంటే మూడిటికి కూడా పనిచేస్తుంది దీన్ని చదువుకునేవారు విద్య బాగా అబ్బాలి అనుకునేవారు విద్య తనంతరం ఉద్యోగం రావాలి అనుకునేవారు అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో ఉన్న సమస్యలు మానసికంగా పని ఒత్తిడి పై అధికారులు పెత్తనం ఒత్తిడి వీటన్నిటి కూడా మూడు రకాలుగా పనిచేస్తుంది ఈ ఒక్కటే మూడు రకాలుగా పనిచేస్తుంది ఈ పరిహారం కాబట్టి దీనిని విద్యార్థులు యువతీ యువకులు పెద్దవారు అందరు కూడా చేయవచ్చు మరి చిన్న పిల్లలు ఉంటే విద్య కోసం వాళ్ళు చేయలేని పక్షంలో దాదాపుగా చేయడానికి ప్రయత్నం చేయించండి ఒకవేళ వారు చేయలేని పక్షంలో వారికి సమయం లేక అంటే వాడు పాఠశాలకు వెళ్తూ సమయం లేక ఉన్నట్లయితే తల్లి తండ్రి ఎవరైనా కూడా చేయొచ్చు ఉద్యోగ ప్రాప్తి కొరకు కూడా చేయవచ్చు కుటుంబీకులు ఎవరైనా చేయవచ్చు వారు చేస్తే స్వయంగా మంచిది లేదంటే వారి తరపున పెద్దలైనా చేయొచ్చు చాలా చిన్న మంత్రం చిన్న పరిహారం మీ ఇంట్లో తులసి మొక్క అంటే తులసి కోట మీ ఇంట్లో ఉంటే చాలు లేనివారు ఒక తులసి మొక్కని ఒక కోట నిర్మించుకొని అందులో మీరు నాటుకోండి లేదంటే కనీసం కోట కట్టలేని స్థితిలో ఉన్నట్లయితే కనీసం ఒక కుండీలో అయినా సరే ఒక చిన్న తులసి మొక్కని ఇప్పుడే మీరు తెచ్చి నాటుకోండి నాటుకొని చెయ్యండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో పెద్ద పెద్ద కోట కట్టాలి పెద్ద పెద్ద పూజలు చేయాలని నియమం అంటూ ఏమీ లేదు తులసి మాతని మనం చిన్న కుండీలో పెట్టుకొని మన శక్తి కొలది మనం పూజించినా కూడా అమ్మ పరవశించిపోతుంది అంటే అమ్మని తులసి మాతని మనం మరువకుండా ఎప్పుడు కూడా పూజిస్తూ ధ్యానిస్తూ నైవేద్యాలు పెడుతూ ఉండాలి మనకి శక్తి కొలతి నైవేద్యం పూజ ధ్యానం అనేది చాలా ప్రధానం అంతేకాని మనం ఏదో భారీగా చెయ్యాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము అంత పెద్దగా పూజలు చేయలేకపోతున్నాం అంటే పెద్ద పెద్ద కోట కట్టి బాగా తులసి మాత వృద్ధి చెందేలా ఉన్న దశలో అంత పెద్ద పూజలు చేయలేమో అని భయంతోనే తులసి మొక్కని ఇంట్లో నాటుకోరు అలాగే మరొక భయం ఏంటంటే తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తామేమో అని భయం ఆ భయమేమి వద్దు మనకి తెలియకుండా జరి తెలిసి ఎవరు తప్పు చేయరు మనకు తెలియకుండా జరిగే తప్పుకి మనం బాధ్యులం కాము అంతా ఆ తులసి మాతే ఆమె పైన భారం పెట్టండి మనం తెలిసి ఎటు తప్పు చేయం కాబట్టి తెలియకుండా జరిగే తప్పుకి మనం బాధ్యులం కాదు అంతా అమ్మ చూసుకుంటుంది కాబట్టి ఈ క్షణమే మీరు తులసి మాత ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలి ఎందువల్ల తులసి మాత ఇంటిలో ఉండాలి అంటే ఉండాలి అంటే ఒక దేవతా వృక్షం ఔషధ వృక్షం రెండు సాక్షాత్ ప్రత్యక్ష దైవం అని మనం చెప్పచ్చు తులసి మాత ప్రత్యక్ష దైవం మనం పూజ చేస్తున్న కొలది మన రోజులు క్రమంగా పెరిగే కొద్దీ సాక్షాత్తు తులసి యొక్క వృక్షంలో మనకి దైవం యొక్క ఆకారం కనిపిస్తుంది అంటే తెల్ల జిల్లుడు కనుక ఒక నలభై ఐదు సంవత్సరాలు దాటితే మొదల్లో గణపతి ఆకారం ఎలా వస్తుందో తులసి ఈ యొక్క వృక్షంలో కూడా పెరిగే కొద్దీ మనం చూసే తీరును బట్టి అమ్మవారి యొక్క ఆకారం మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ ఉద్యోగం కోసం విద్య కోసం ఒకవేళ ఉద్యోగం మనం చేస్తున్న దాంట్లో సమస్యల కోసం ఎలాంటి పరిహారం చేయాలి అంటే తులసి యొక్క అమ్మ ముందు కూర్చొని తులసి యొక్క అమ్మ ముందు మనం కూర్చొని మనం ఏదైతే రోజు పూజ చేస్తున్నామో ఆ పూజ చేయాలి అంటే మీరు ఏదైతే మీకు తెలిసిన పూజ ఏదైతే ఉందో దాన్ని మీరు చేస్తూ తులసి మాతకి ధూపం అలాగే దీపం అలాగే నైవేద్యం నైవేద్యం అనేది ఖచ్చితంగా గింజలు అంటే సిరిధాన్యాలు గింజలు ఏమైతే ఉన్నాయో అవి తీపి పదార్థం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాల్సిందే మరి తీపి పదార్థం అంత శక్తి లేదండి అంటే ఒక చిన్న బెల్లం ముక్క లేదంటే కొంచెం పంచదార మరి గింజలు కనీసం పెసలు కానీ ఏదైనా గుగ్గిలు కానీ కొంచెం ఎక్కువ అవసరం లేదు మీ శక్తి కొలది నాలుగు గింజలు పెట్టినా కూడా సంతోషమే తర్వాత ఇప్పుడు చేయాల్సింది మీరు ఏంటంటే ఒక చిన్న రాగి గిన్నె కానీ ఒక పాత్ర కానీ గ్లాసు కానీ రాగి దీన్ని తీసుకొని ఇందులో మీరు స్వచ్ఛమైన నీరు అప్పుడే పట్టిన నీరు బిందెల్లో పాత్రల్లో ఉన్న నీరు కాకుండా అప్పుడే మీరు పట్టండి బోరు నుంచి ఈ నీళ్ళు ఆ గ్లాసులో పోసి తర్వాత ఇందులో ఏదైనా తీపి పదార్థం తేనె కానీ బెల్లం కానీ పంచదార కానీ తాటి బెల్లం కానీ పటికి బెల్లం కానీ ఏదైనా తీపి పదార్థం ఆ గ్లాసులో వేసి మనం తులసి మాతకి నైవేద్యం పెట్టిన పక్కన అంటే మనం పెట్టి మనం ఎదురు కూర్చొని ఇది ఎప్పుడు చేయాలంటే సూర్యోదయం సూర్యుడు రాకముందే ముందే ఆ సమయంలో దీన్ని మనం ముందర పెట్టుకొని తూర్పు వైపున తిరిగి తూర్పు వైపున మనం తిరిగి మనం ధ్యానం చేస్తూ మన సమస్యను చెప్తూ ఇక్కడ ఒకసారి ఈ మంత్రం చూడండి ఓం శ్రీ తులసి దేవత మహాదేవియే నమహం ఓం శ్రీ తులసి దేవత మహాదేవియే నమహం ఓం శ్రీ తులసి దేవత మహాదేవియే నమహం అనే యొక్క ఈ మంత్రాన్ని మీరు పద్దెనిమిది లేదంటే నూట ఎనిమిది అంటే మీ యొక్క సమయాన్ని బట్టి మీరు చదవగలిగే మీ యొక్క ఓపిక మీ ధ్యానంలో ఎంతవరకు అయితే మీరున్నారో అంతవరకు పద్దెనిమిది లేదంటే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని మీరు చదవండి చదివిన సర తర్వాత మీరు మీ ఇంట్లో ఏదైనా సరే ఒక పక్కన సరస్వతి మొక్క మీరు నాటుకోండి ఆ సరస్వతి మొక్కకి అంటే ఇక్కడ తులసి కాకుండా సరస్వతి కూడా ఈ సరస్వతి మొక్కకి మీరు నీరు పోసి అప్పుడు మీరు ఈ రాగి పాత్రలో ఉన్న ఆ తీపి నీళ్ళను తాకండి ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి సూర్యోదయం ముందు తలస్నానం మనం చేసి చక్కగా ఉపవాసంతో ఉపాసన శక్తితో మనం చేయాలి స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు విద్యార్థులు యువతీ యువకులు ఉద్యోగం వచ్చిన వారు అందులో సమస్యల కోసం లేదంటే వీరి తరపున తల్లి తండ్రి ఎవరైనా చేయొచ్చు స్త్రీలే చేయాలనే ఒక రూల్ అయితే ఏమి లేదు ఈ విధంగా మీరు మీరు ఇది సిద్ధి అయ్యే వరకు మీ సాధన బలం పెరిగే వరకు మీరైతే చేయండి మినిమం అనేది మండలం పాటు ఒక దీక్ష మండల దీక్ష అంటారు ఈ దీక్ష పాటు మీరు చేస్తూ ఉండండి ఈ యొక్క సమయంలో మీరు దయచేసి నీచు పదార్థాలు తినకుండా ఉంటే మంచిది ఈ ప్రయత్నాన్ని మీరు చేయండి మీ యొక్క పిల్లలకి విద్య బాగా అబ్బుతుంది జ్ఞానం బాగా పెరుగుతుంది అలాగే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ కూడా సమస్య పోతాయి చాలా చాలా బాగా పనిచేస్తుంది మరి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మంచి విషయాన్ని పది మందికి మనం షేర్ చేయటం ద్వారా మనకు కూడా మంచి జరుగుతుంది దాచుకోకూడదు అందరికీ షేర్ చేయాలి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే